जबरदस्त टीम ने कासेप सरदा मनल नव्वान सत्या गारू बॉबी गारू प्लीज वेलकम अशोक थैंक यू ना पेर मच पेर को ना पिलिचा पिलिचा ऐला मच पता रंडी हाय हाय हेलो यारा उन्नर अंदर बोन नरा यार उन्नर अंदर नरा ऊपे दे मैगस्टार पे दो मैगस्टार फैंस अंडे यारा उन्नर ले आते पावर स्टार फैंस अंडे यारा उन्नर ले आते इधे मैगा पावर स्टार फैंस यारा उन्नर ले ఒక్కసారి గట్టిగా హ్యాపీ బర్త్డే టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు హ్యాపీ బర్త్డే టు ఇరా అశోక్ ఒరే బాబీ హ్యాపీ బర్త్డే రా థాంక్యూ రా ఒరే ఆయన ఈ రోజు నా బర్త్డే కాదు కదరా ఒరే ఈ రోజు ఏంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే ఆయన పుట్టిన రోజు అంటే మరి మన పుట్టిన రోజు లెక్కే కదరా అండి ఏమంటారు हेलो 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 बर्थडे आयन दिवाले का रेपु कंटेंट करेक्ट गा चेप्पंडि आ मेम ई रोजु चेसुकुंटामंडि नाकु ई रोजु पंडुग एंडि मनकि ई रोजु पंडुग रोजु पंडुग मनकि रे निन्नु चेप्पिंचु कोट्टेलरा एंदुकुरा आ निमुच्चेलु एक्कड उंटा अंटे एं चेप्पेवरा समुद्रंलो उंटा नानु मरि एक्कड एंट्रा शिल्पकला वेदिकलु उन्नायि हा यूडु मेगा अनिमुच्चेलु इयन्निनि अदि ए स्वाति मुच्चन अद्भुत आंसर करीना कपूर की कोड़ पुटाड़ा आला चाल तेल अला चाल तेल अंदर नल्लू नल्लू नोटा पुटे मरंत कदा इंदाक शिल्पकला वेद बौंसर चूसी गोपेरा चिरंजीव पवन कल्याण चरण गर्तडे अभिमान अंदर वे मैं तरग वे ओके सर ओके सर चरण
అన్నయ్య జై మెగా స్టార్ చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈ రోజు ఎంత ఆనందంగా ఉందంటే మీ ప్రేమతో నన్ను గుండెలో పెట్టేసుకుంటారా అందరూ చూస్తున్నారు నిజంగా అవధులు లేని అభిమానం ఆనకట్టలు తెంచుకునే అభిమానం ఎంత అభిమానులు ఉన్నారు ఇక్కడ రోజు మెగా ఫ్యాన్స్ అరే శిల్ప కళావేదికలో ఎన్నో వేడుకలు జరుగుతాయి కానీ మెగా అభిమానులు చేసుకునే వేడుకకు ఒక రేంజ్ ఉంటుంది అందరూ అరిస్తే అరుపులు అదే మెగా ఫ్యాన్స్ అరిస్తే మెరుపులు సో ఎంత అభిమానులు నిజంగా చాలా ఆనందంగా ఉంది థాంక్యూ అన్నయ్య థాంక్యూ సో మచ్ సార్ చిరంజీవి గారు ఒక్క డైలాగ్ చెప్పండి అన్నయ్య డైలాగులు అంటే ఏం చెప్పాలి నిజంగా ఈ ఏజ్ లో కూడా స్టెప్పులు వేస్తున్నా అంటే వాళ్ళ దానికి కారణం వాళ్ళ క్లాప్స్ వాళ్ళ అభిమానం నిజంగా అందుకే మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న డైలాగ్ జస్ట్ టైం గ్యాప్ అంటే నా టైమింగ్ లో గ్యాప్ ఉండదు అన్నయ్య సినిమా రిలీజ్ అయితే థియేటర్ లో కూడా గ్యాప్ ఉండవు హౌస్ ఫుల్ ఆచార్య షూటింగ్ లో కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళీ వస్తా అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య ఏయ్ అన్నయ్య గారు కాల్ చేసుకోండి ఒరే కళ్యాణ్ గారిని కూడా పిలరా ప్లీజ్ రా హలో అన్నయ్య చిన్న అన్నయ్య గారు మరి అభిమానులు అందరం వచ్చేసారు మరి మీరు వచ్చేస్తే మరి మన ఊళ్ళో వచ్చేస్తారు వచ్చేస్తారు కళ్యాణ్ గారు జై పవర్ స్టార్ జై మెగాస్టార్ రావడం లేట్ వచ్చు కానీ రావడం మాత్రం పక్క కరెక్టే చాలా ఆనందంగా నిజంగా మీరు ఇచ్చిన అభిమానం ఎప్పుడు ఇక్కడ పెట్టుకున్న తప్ప ఎప్పుడు ఇక్కడ పెట్టుకోలేదు చాలా ఆనందం అంటే నిజంగా రామచరణ్ చూస్తుంటే నిజంగా నా తమ్ముడు త్రిబులారెడ్డి చూస్తుంటే ఆరంటే రామ్ చరణ్ ఆరంటే రచ్చ ఆ రామ్ చరణ్ రచ్చ చూడడానికి మీరు రెడీగా ఉన్నారా నిజంగా ఈరోజు అల్లూరి సీతారామజాజ్ గారు మన రామ్ చరణ్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది సేమ్ అచ్చు దిగినట్టున్నాడు చాలా సంతోషం నా శుభాకాంక్షలు జై హింద్ జై హింద్ మరి ఒకసారి వెళ్ళిపోయే ముందు ఒకసారి అభిమానులు కోరిక మేరకు ఒక చిన్న డైలాగు నాకు వాదించడం తెలుసు వాయించడం తెలుసు కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు చిరంజీవి గారు వెళ్ళిపోయారు జనాలు అందరూ వెళ్ళిపోతారేమో ఇప్పుడు ఎలాగరా వెళ్ళరు చెన్నై నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారిని పిలిపించాను అవునా ఆయన వస్తారు చూడు దేవిశ్రీ ప్రసాద్ గారు అక్కడ దేవి గారు మీరు స్టేజ్ వెనకాల ఉన్నారని నాకు తెలుసు త్వరగా వచ్చేయండి డిఎస్పీ గారు ఇది హైదరాబాద్ ఇలా ఉన్నారు ఏంటండి అంత సైలెంట్ గా ఉండే వచ్చి ఊపిది అరే ఏంటండి ఇది మనం ఎవరు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలి రెండు సెల కిందకి రెండు సెల పైకి రెండు సెల కిందకి రెండు సెల పైకి అది ఏంటండి వెనకాల ఏంటండి బాబు అమ్మాయి అటు హ్యాండ్ ఇచ్చిందా అలా ఉన్నారు ఇనొచ్చి కావాలి కదా సో అంటే అశోక్ కాదు కానీ ఒక మంచి సాంగ్ పెడతాం పాడదాం చిరంజీవి గారి సాంగ్ పెడదామా శంకర్ దాత MBBS శంకర్ దాత MBBS నిజంగా చిరంజీవి గారికి ఏ సాంగ్ చేసిన ఒక వైబ్రేషన్ ఎందుకంటే చిరంజీవి గారు అంటే ఒక ఎమోషన్ చిరంజీవి గారు అంటే ఒక ఇమిటేషన్ చిరంజీవి గారు అంటే ఒక మోటివేషన్ చిరంజీవి గారు అంటే 70 mm సెలబ్రేషన్ సో అలాంటి చిరంజీవి గారికి ఎన్ని సాంగ్ చేసిన చాలా బాగుంటది నాకు చాలా ఇష్టమైన పాట ఏంటో తెలుసా చైల ఇక్కడ చాలా మంది చైలలు ఉన్నారు లైలలు ఉన్నారు వాళ్ళందరి కోసం ఒక సాంగ్ పెడతాం ఈ చైల 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 ఏ ఒకసారి 1 2 3 4 చైల 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 నేను వింటుపడ్డ పిల్ల పేరు లైల హుయిల హుయిలే హుయిలే హుయిల నడుక చూస్తే చిక్కు బుక్కు రాయిల గుల్లాబి లాంటి లిప్ చూసి ఒకసారి రెండు సార్లు కిందికి వెళ్ళా ఒకసారి ఏమండి గురుగారు చెన్నై నుంచి వచ్చారా అవునండి ఫ్లైట్ ఎక్కొచ్చా ఏది ఫ్లైట్ టికెట్ ఒక నిమిషం చూపిస్తా ఇదేంటండి లింగంపల్లి టు కోటి అని ఉంది బస్ అది స్పీడ్ వెళ్తుంది మాకు ఫ్లైట్ అది యారా నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు కదరా స్వామినాయుడు గారు బ్లడ్ కావాలని వస్తున్నాను బ్లడ్ బ్యాంక్ అన్నయ్య కోసం బ్లడ్ అంటే ఏదో ఇచ్చేసి వస్తాం ఆ బ్లడ్ ఎవరికో కాదురా నీకే దరిద్ర పెదవా థ్యాంక్ యూ సో మచ్ ఏమైంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అశోక్ థ్యాంక్ యూ బాబీ థ్యాంక్ యూ శరత్ గారు థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా స్వామినాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి సో
చిరంజీవి గారు అంటే సో ఒక స్టిల్ మనం ఒక ఫోటో దిగినా ఇలా ఇస్తుంటాం అంటే మన ప్రతి అణు 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 చిరంజీవి గారు ఉంటారు ఎందుకంటే చిరంజీవి గారు చెప్పాను ఇందాక ఒక ఎమోషన్ ఒక మోటివేషన్ ఒక ఇన్స్పిరేషన్ ఒక సెలబ్రేషన్ సో చిరంజీవి చిరు అంటే ఒక జోరు మాలో తెలియని హుషారు యాంకర్ ఆవిడ ఉన్నారు అభిమానం అండి అభిమానం గట్టిగా జై మెగా జై భవన్ జై భవన్ జై థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ అభిమానం ఊరికనే రాదండి అది మనసులోంచి అలా కట్టలు తెంచుకుంటూ బయటకు వస్తుంది అండి అది మీ అందరి దగ్గర మేము ఎప్పుడూ ప్రతిసారి చూస్తూనే ఉంటాము